మానసిక శుద్ధి ఏమిటండి? పెద్ద మంచి పనులు చేయడం. అవును, భగవంతుడికి శుద్ధి ఏమిటండి? కైంకర్యాలు చేయించండి సార్. ఒకే ఒక విషయం సార్, ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఇన్ని కోట్ల మంది ఓటు వేసరికి సూపర్ పవర్ అయిపోయాడు సార్. అవును, ఆ దేవాలయంలో ఆ స్వామి ఆద్య ఆ మూర్తికి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే ఆ మూర్తికి ఆ పవర్ వచ్చేస్తుంది సార్. అవును, తలుపులు వేసేసి పూజలు పెట్టేసి మొత్తం ఆ గిన్నెలు ఆ తీర్థ బిందులు అన్ని కూడా మకిలి పెట్టేసి ఇది కరెక్ట్ కాదు సార్. అది అన్యాయం సార్. ఇది నేను దాన్ని విరుద్ధంగా చేస్తున్నాను, దానికి పోరాడుతున్నాను సార్. ఖచ్చితంగా మీ పోరాటానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఏమండి అదే విషయం సార్ గురుగారు, నేను ఆర్థికంగా నిలబడగలిగితే నేను ఎలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయగలను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే చేద్దాం అనుకునేవాడికి చేయనివ్వడు, చేయలేని అనుకునేవాడు చేయని వాడు ఎలాగే చేయడు. స్వామి ఏదో సమయం ఉంటుంది కదా, నాకు అప్పుడప్పుడు మనసు ఏంటి స్వామి నువ్వు అనుమతించవా అన్నట్టుగా బాధపడతాను, కానీ సమయం మరి ఆయన ఇష్టం కదా. ఇప్పుడు మన రాజగోపాల గుళ్ళు ఆ స్వామి చూసిన వెంటనే తన్మయం పొందేసి, తన్మయం పొంది నాకు వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి అన్నారు ఎర్రాపతి రామకృష్ణ గారు 72 మహానుభావులు. తర్వాత ఏమో ఆ లాయర్ సతీష్ శర్మ గారు, రామన్ గారు ఇక్కడ సుదర్శన హోమానికి ఏర్పాటు చేయండి, నేను ఒక 1,000,000 ఇమీడియట్ గా అడ్వాన్స్ చేసేస్తాను మీకు. కాదు సార్ అట్లా చెయ్యొద్దు, మనం 1.5 నెలలు గ్యాప్ తీసుకుందాం. గ్యాప్ తీసుకుని మనం సుదర్శన హోమం ఓ పక్క, సుందరకాండ పారాయణ ఓ పక్క, అరుణ పారాయణ చేస్తూ మొత్తం బ్రాహ్మణులు అందరినీ, అరే బాబు డాక్టర్లు మెడికల్ క్యాంప్ పెడుతున్నారా మీరు, మీరు మీరు వివిధ రంగాల్లో పండితులు మీరు వచ్చి అక్కడికి వచ్చి స్వామి కైంకర్యం చేయండి అని చెప్పి నేను ఒక స్లోగన్ ఇస్తాను, నేను 100 మందిని తీసుకొస్తాను సార్ రుచికల్ని అని చెప్పి. చాలా మంచి సార్. ఇప్పుడు మన ఊరికి కుంకుదురు ఎంత దూరం? అరే గొల్లల మామిడి దరిదాపు ఒక 50 కిలోమీటర్లు అంతే కదా. ఏం లేదు అంటే మీలాగే ఆర్తి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు మనవాడు, భవానీ శంకర శర్మ. ఒక్కసారి అంటే ఏమి లేదు, ఆ చిన్నవాడైనా కూడా మీకు ఆతిథ్యం మీకు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నానంటే, మీకు మీరు కోనసీమ పర్యటన వచ్చినప్పుడు గంగలకూరు అగ్రహారం, గంగలకూరు విన్నానుగా, అలాగే మీకు పేరూరు అగ్రహారం, అలాగే ముంగండ అగ్రహారం. ముంగండ మాకు మన వాళ్ళు ఉన్నారండి, నాకు ఫోన్లు చేస్తుంటాడు మావాడు రావి మణిబాబు అని మీకు చేస్తూ ఉంటాడు. ఇదేంటి ఎలా తెలిసిపోయింది మీకు? రావి మణిబాబు కబుర్ కానీ క్రియ ఉండదు సార్. ఫోన్ ఎందుకులేండి? తాతగారి దగ్గర నుంచి ఉంది సార్ అది. మా ఇంటికి ఎవరైనా కాస్త పండితులు రావడం, మా నాన్నగారు మా అమ్మగారు చివరిదాకా కూడా వాళ్ళు, మా అమ్మగారు నాన్నగారు చివరిదాకా కూడా మా ఇంటికి ఈ జర్నలిస్టులు రావడం, పండితులు రావడం, నేను కాతేరు దగ్గర ఉంటాను సార్. నేను ఏది ఏ కాతేరు రాజమండ్రి కాతేరు. అయ్యో అయితే మన మధు తెలుసు మీకు, పురాణ పండ. పురాణ పండ మధు గారు నాకు అంత పరిచయం లేదు. కాదు నేను మీరు ఇప్పుడు ఫోన్ పెట్టగానే నెంబర్ పెడతాను. మన వాడు అంటే నాకు చాలా ఆత్మీయులు. అంటే నేను చెప్పిన కుంకుదురు శంకర శర్మ మధు ఇద్దరు కూడా సీనియర్ జూనియర్స్ ఇద్దరు. మీరు ఒక పని చేయాలి సార్, ఇప్పుడు మనకి అక్కడ ఎప్పుడైనా వంత ఫిక్స్ అయిపోతే మీకు నేను వెంటనే ఇమీడియట్ గా మీకు డీటెయిల్స్. కొంచెం లేట్ చేయండి ఎందుకంటే నాకు చాలా మాటలు ఇచ్చేసాను. ఒకటే పెట్టకుండా 2-3 పెట్టండి, ఎందుకంటే నేను ఆప్షన్ ఇవ్వాలి నాకు, ఎందుకంటే నేను బదరి పూరి బృందావనం ఇంకా చాలా ఇప్పుడు రేపు జూన్ 16 నెత్తి మీద ఏదో పెట్టుకుంటున్నాం ఇలాగా. మీరు నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా వస్తాను. తప్పనిసరిగా 10 మంది బ్రాహ్మలు గబగబా బయటకు వస్తారు. ఆనందం, నేను ఇప్పుడు మీరు ఫోన్ పెట్టగానే వాళ్ళిద్దరితో మాట్లాడితే మీరు ఆనందపడతారు. మన కాతేరువాడును ఆ కుంకుదురు ఇద్దరు కుర్రవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు, మనవాళ్ళు. మీరు ఒకసారి మాట్లాడండి, సంతోషపడతారు. మరి లేకపోతే నాతో ఎందుకు చేయించాడు స్వామి? నాదా, నాది కాదు కదా ప్రయత్నం. అంతే కన్నయ్య, కన్నయ్యది అంతే. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. తప్పదు సార్, తప్పదు సార్. నేను మీరు మళ్ళీ నాకు వాట్సాప్లోకి రండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.